ఫ్రెండ్స్ వెల్కమ్ టు ది తెలుగు ఛానల్. బిగ్ బాస్ సీజన్ 4 సోమవారం నాటి ఎపిసోడ్ రివ్యూ. ఈ రివ్యూ ఏంటంటే నేనేమనుకున్నాను, అంటే చూసిన తర్వాత నేనేమనుకున్నా నా అభిప్రాయం మాత్రమే చెప్తున్నాను ఫ్రెండ్స్. మీరు ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, లాస్ట్ వరకు చూసిన తర్వాత కమెంట్స్ చేయండి. ఓకే, నిన్నటి వీడియోలో ఆల్రెడీ నేను చెప్పాను ఎవరెవరు నామినేట్ అయ్యారో ఈ వీకెండ్ ఆల్రెడీ చెప్పాను. సో నిన్నటి ఎపిసోడ్ ఏం జరిగిందో మనం చూద్దాం. సో ఆ మార్నింగే సాంగ్ వస్తుంది, ఆ విషయం మనందరికీ తెలిసి ఈసారి రాహుల్ సిప్లింగ్ సాంగ్ ఏదో వచ్చింది. రాగానే ఎప్పుడు నోవెల్ ఏమో పడుకుని ఉంటాడు, ఆ సాంగ్స్ ఎప్పుడు లేకడు, ఈసారి ఏమో రాహుల్ సాంగ్ అనేమో కానీ లేచాడు, అక్కడ పడుకొని డాన్స్ వేసాడు. ఆ తర్వాత ఒక్కొక్కరు స్టెప్లు డాన్స్లు వేసుకున్నారు, అయిపోయింది. అప్పుడు అక్కడతో అక్కడికి అయిపోయింది, డాన్స్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఏంటంటే అవినాష్ ఉన్నారు కదా, అవినాష్ డల్ గా కూర్చున్నా అనమాట. అవినాష్ డల్ గా కూర్చుంటే అరియాన వచ్చి అడిగింది అనమాట, ఏమైంది ఇంత డల్ గా కూర్చున్నావు అని. ఏం లేదు అని అంటే నార్మల్గా అప్పుడు చెప్పింది అరియాన, ఎప్పటికప్పుడు మర్చిపోవాలి, మూవ్ అయిపోయి ఉండాలి, హ్యాపీగా ఉండాలి అని ఏవో చెప్పింది. వీళ్ళందరూ కూర్చొని మాట్లాడుతుంటే అరియానా, నెక్స్ట్ అవినాష్, సోహిల్ అందరూ కూర్చొని మాట్లాడుతుంటే హారిక వచ్చింది అనమాట. హారిక ఏమో హారికని వస్తే హారికని అవినాష్ వీళ్ళందరూ ఏడిపించారనమాట, నీ హెయిర్ స్టైల్ ఎలాగుంది ఇలా ఏదో అంటుంటారు కదా ఆకతాయిగా, ఏదో సరదాగా జోక్లు వేసుకున్నారు. కానీ హారిక ఎప్పుడు సీరియస్గా ఏమీ అందు, నార్మల్గా వెళ్ళిపోదా చూస్తా నీ పని చూస్తాను ఈసారి ఎలిమినేషన్ ఉంది ఏదో అనుకుని వెళ్ళిపోయింది. వెళ్ళిపోయింది కానీ అంతగా పట్టించుకోదు హారిక ఎప్పుడును, అంటే జోవెల్గా ఉంటుంది, ఏది సీరియస్గా తీసుకోదు. అంటే ఏమో సీరియస్గా తీసుకోవాలని అనుకున్నా తీసుకోలేదో లేకపోతే ఏమో తెలియదు, కానీ నార్మల్గా వెళ్ళిపోయింది అనమాట. అయిపోతేనేమో మన అరియాన ఉంది కదా, మన మోనాలేనే అభిజిత్ మాట్లాడుకోవట్లేదు. వాళ్ళిద్దరూ మాట్లాడుకోపోవడం వల్ల ఎందుకు మాట్లాడుకోవడం, ఒకే ఇంట్లో ఉంటున్నారు కదా వెళ్ళి కలుపుదాం అన్నట్టు నోవెల్తో అనేసి, అంటే నోవెల్ ఆ విషయం అభిజిత్ చెప్పినట్టున్నారు. సో వెళ్ళి అభిజిత్తో మాట్లాడింది అనమాట, ఒకసారి మాట్లాడు మోనాల్తో ఏమైంది ఇలాగ అంటే కలపడానికి ట్రై చేసింది. అప్పుడేమో నేను తనతో మాట్లాడను, నాకు ఇష్టం లేదు తనతో మాట్లాడడం అని అభిజిత్ మొహమ్మద్ చెప్పాడు. ఆ తర్వాత అక్కడ చెప్పేశాడు కదా, చెప్పిన తర్వాత వెళ్ళిపోవాలి. మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఏంటంటే మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్, మీరు అభిజిత్ ఫ్యాన్స్ ఉండే ఉండొచ్చు, నేను కాదనట్లేదు. బట్ అక్కడికి వెళ్ళి ఈ అమ్మాయి ఇక్కడితో చెప్పేసింది తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళి ఒక డిస్కషన్ పెట్టి తనకెందుకు ఒక బ్యాడ్ వర్డ్ యూజ్ చేశాడు. ఆ వర్డ్ మీకు కూడా తెలుసు, ఆ బ్యాడ్ వర్డ్ యూజ్ చేయడం కట్ కాదు, ఎందుకంటే అమ్మాయి కదా, అక్కడేం పెద్ద అంత పెద్ద సీన్ కాదు అని కొంతమందికి అనిపించవచ్చు. కానీ అంత బ్యాడ్ వర్డ్ వేరే వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళి అనడం, అయిపోయింది కదా అక్కడతో డిస్కషన్ అయిపోయింది, అక్కడ ఆ వర్డ్ యూజ్ చేయకుండా ఉంటే బాగుండేమో అని నాకు అనిపించింది, అంతే తప్ప ఇంకేం లేదు. ఆ మాట్లాడడంతో లాస్ట్ హారికి అందరు నవ్వుకున్నారు. అంటే మీకు తెలిసిందే బిగ్ బాస్ సీజన్లో ఏంటంటే కాంట్రవర్సీలు, ఫ్రెండ్షిప్లు, త్యాగాలు ఇవన్నీ ఉంటాయి మనకి. ఫ్రెండ్స్ అంటే అప్పటికప్పుడు కలిసిపోతారు, అప్పటికప్పుడు గొడవలు, అంటే ప్రేమలు, అభిమానాలు అన్నీ ఉంటాయి బిగ్ బాస్లో. మనం ఏమనుకుంటుంటే వీళ్ళు ఇలాగే ఉండాలి, స్టేబుల్గా అవి జరగదు. బిగ్ బాస్లో ఏదో ఒక రీజన్ తోటి గొడవలు అవుతుంటాయి, రిలేషన్షిప్ బ్రేక్స్ అవుతుంటాయి, ఇవన్నీ జరుగుతుంటాయి బిగ్ బాస్ అనేదే. ఇలాంటివన్నీ మనం ఉంటాయి, ఉండకుండా ఉండవు. ఆ తర్వాత ఏమైందంటే ఎప్పుడులాగే మండే అంటే ఏంటి నామినేషన్ ప్రక్రియ. సో ఎవ్రీవన్ నామినేషన్ ప్రక్రియకి రెడీ అయిపోయారనమాట గార్డెన్ ఏరియాలో. ఏంటంటే జనరల్గా విడదీశారు, జనరల్గా విడదీసిన కూడా చాలా బాగా విడదీశారు. నాకు తెలిసి అవినాష్, సోహెల్కి ఒకటిను, మెహబూబ్కి, అరియానాకే కొంచెం డిఫరెంట్. ఎందుకంటే ఫస్ట్ ఏమో లాస్య అండ్ దివి ఒక పేరు, నెక్స్ట్ మోనల్, అఖిల్ ఒక పేరు, అభిజిత్, హరిక ఒక పేరు, నెక్స్ట్ అరియానా, మెహబూబ్ ఒక పేరు, నెక్స్ట్ మన సోహెల్ అండ్ అవినాష్ ఒక పేరు. సో ఏంటంటే అలా డివైడ్ చేసుకుంటూ వచ్చారనమాట. ఇప్పుడు ఫ్రెండ్షిప్ని ఇలాంటిని బ్రేక్ చేసేనందుకు ఇలాంటి ప్రక్రియ పెట్టారేమో తెలీదు బిగ్ బాస్ వారు. అలా అయితే మెహబూబ్ని, సోహెల్ని పెడితే బాగును, అరియానాని, అవినాష్ని పెడితే బాగుని. ఎందుకంటే మెహబూబ్, సోహెల్ డెఫినెట్గా వీళ్ళేంటంటే, ఎందుకంటే నాకు తెలిసి మెహబూబ్ని సేవ్ చేసే టాస్క్లో బిగ్ బాస్ చాలా బిజీగా ఉన్నట్టున్నారు. ఎందుకంటే ఎప్పుడు చూసినా మెహబూబ్ని సేవ్ చేసుకుంటూ వస్తారు. మొన్న అంత ఇదిగా నామినేట్ అయితే సోహెల్కి మంచి ఇది ఇచ్చేసి నామినేట్ చేశారు, మరి ఈ వారం ఎందుకు ఇవ్వలేదు బిగ్ బాస్? ఈ వారం నోయల్ కదా కెప్టెన్, సో ఈ వారం కూడా అతను ఒకళ్ళు సేవ్ చేసే ఛాన్స్ ఇవ్వచ్చు కదా, ఎందుకు ఇవ్వలేదు? చూసారా, అలాగే మెహబూబ్ని సేవ్ చేసుకుంటూ వస్తున్నాను అనమాట. ఎందుకంటే చిన్న బాబు కదా మరి మెహబూబ్, మరి ఎందుకు సేవ్ చేస్తున్నాడు తెలీదు. ఇందులో మెహబూబ్ ఫ్యాన్స్ ఉంటే జస్ట్ ఏం ఫీల్ అవ్వదు, జస్ట్ నార్మల్గా చెప్తానండి. ఇలా సేవ్ చేసుకుంటూ వస్తున్నారని మా ఉద్దేశం. సో సోహెల్ని, మెహబూబ్ని పెడితే కంపల్సరీగా మెహబూబే నామినేట్లు ఉంటాడు. ఎందుకంటే సోహెల్ డెఫినెట్గా లాస్ట్ వీక్ నేను నామినేట్ నుంచి సేవ్ చేశాను, సో యూ హ్యావ్ టు డూ ఇట్ అన్నట్టు మాట్లాడతాడనమాట. అయితేనేమో అలా చేయలేదు బిగ్ బాస్, ఇలా డివైడ్ చేస్తారు. చేయగానే ఫస్ట్ ఏంటంటే మా అఖిల్ మోనాల్ నుంచోగానే వాళ్ళు ఏంటంటే వాళ్ళిద్దరూ ఏదో పెద్ద గొడవ ఆడేసుకున్నంత రేజ్ లేదు. నేను గేమ్స్ అన్ని బాగానే ఆడుతున్నాను కదా, నేను ఇక్కడ ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి నాకు, సో నేను నామినేట్ చేసుకున్నాను మోనల్. అంటే నేను గేమ్స్లో ఓడిపోయినా సరే నా బెస్ట్ నేను ఇస్తున్నాను, నువ్వు అంతగా ఇవ్వట్లేదు అన్నట్టు అఖిల్ చెప్పానమాట. ఫైనల్ ఏంటంటే నేను ఇక్కడ ఉండడానికి వచ్చాను, ఆడడానికి వచ్చి ఏదో చిన్న డిస్కషన్, ఏం పెద్ద డిస్కషన్ ఏమి జరగలేదు. సో ఏమి లేకుండా ఇద్దరు సేకండ్ ఇచ్చుకున్నారు, మోనల్ రంగు వేసుకుంది అనమాట, మోనల్ నామినేట్ అయ్యింది. అంతే, అక్కడతో
అలా వాళ్ళిద్దరి మధ్యన ఆ టాస్క్ అలాగ అయిపోయింది. మోనల్ నామినేట్ అయింది. ఆ తర్వాత ఏమో మన అభిజిత్ హారిక ఇద్దరిది చాలా కొంచెం కష్టమే. అభిజిత్ హారిక, అభిజిత్ అంటే నేను ఫస్ట్ నుంచి ఫైవ్ నామినేషన్ కూడా నేనే నామినేట్ అయ్యాను ఎలిమినేషన్ ప్రాసెస్లో. సో ఈసారికి నువ్వు అంటే నువ్వు అయ్యా, నేను కూడా ఒకదానికి మిస్ అయ్యాను, రిమైనింగ్ దాన్ని నేను ఉన్నాను. సో ఇది అంటే నేను గేమ్ నేను రోబో గేమ్లోని బాగా ఇచ్చాను బెస్ట్ పర్ఫార్మెన్స్, మిగతాది ఇవ్వలేదు. సో ఇంకా నేను నెక్స్ట్ వీక్ ఉంటే ఇంకా ఇవ్వచ్చు అని నేను అనుకుంటున్నాను అభిజిత్ అన్న. సో నువ్వు వెనక నేను అన్నీ బాగానే ఆడుతున్నాను, నేను కూడా గట్టిగా అదే పోటీ ఇస్తున్నాను అనేసి హారిక అందనమాట. సో వీళ్ళిద్దరి మీద డిస్కషన్ అవుతుంటే హారిక అంది బిగ్ బాస్ ఇది అన్ఫేర్ గేమ్, ఇలా కాదు, నేనేమో అభిని ఎలిమినేట్ అవ్వాలని నేను అనలేను, అభి నన్ను ఎలిమినేట్ చేయాలని నేను అనుకోవట్లేదు, నేను నామినేట్ అవ్వను, తన్ని చేయాలని నేను అనుకోలేదు, ఇది అన్ఫేర్ అనేసినట్టు మాట్లాడు బిగ్ బాస్కి అందనమాట, అన్ఫేర్ నేను దుప్పుకోనని. బట్ ఫైనల్ ఏంటంటే లాస్ట్లో మన అభిజితే కాంప్రమైజ్ అయ్యాడు. కాంప్రమైజ్ అంటే ఇక్కడ బేసిక్లీ ఏంటంటే త్యాగాలు ఎక్కువైపోయాయి అనమాట. సో ఏంటంటే అభిజిత్ ఓకే గుడ్, అభిజిత్ నువ్వే చేయి నువ్వే చేయని ఏం పోటీ ఏమీ అనలేదు, పోటీ పడలేదు, నువ్వు చేయని తన్నేమో ఇబ్బంది కూడా పెట్టలేదు, నువ్వే అవ్వు నేను అవ్వనని ఏమీ అనలేదు, పొలైట్గా చక్క సరే నేను అవుతున్నాను. సో నాకు అదే నేను ఉంటానని కాన్ఫిడెన్సో లేకపోతే ఏమో తెలీదు, బట్ తనే సెల్ఫ్గా నామినేట్ అయిపోయాడు అనమాట. హారిక కాదు, అభిజిత్ మళ్ళీ నామినేట్ అయ్యాడు. ఈ వీక్ కూడా అభిజిత్ నామినేట్ అయ్యాడు. నెక్స్ట్ వచ్చేసరికి లాస్యా అండ్ దివి. లాస్యా అండ్ దివిలో లాస్యా ఒకటే స్ట్రేట్ కనిపిస్తుంది అనమాట. లాస్యా నేను అనేది ఫోర్ ఎలిమినేషన్ నామినేట్ అయ్యాను, నేను నా ఎవరిని నా ఫ్యాన్స్కి వాళ్ళందరికీ రెస్ట్ ఇస్తాను, ఎన్నిసార్లు నన్ను సేవ్ చేసుకుంటూ కూర్చుంటారు. సో నేను మాత్రం ఈసారి రెస్ట్ ఇవ్వాలనుకుంటున్నాను, నువ్వు అవ్వంటే నేను కూడా బాగానే ఆడుతున్నాను కదా, అంటే నువ్వు బాగానే ఆడుతున్నావు కానీ నువ్వు ఎప్పుడు అమ్మ రాజశేఖర్తో కలిసి ఆడుతున్నావు, నేను మాత్రం ఇండిపెండెంట్గా నేను మట్ నా గేమ్ నేనే ఆడుకుంటున్నాను, సో నేను ఉంటే బెటర్ అనేసినట్టు లాస్ట్గా చెప్పింది అనమాట. అప్పుడు దివి ఏమన్నారు, సరే అక్క నీకు నాకు ఒక డిస్టర్బెన్స్ ఉంది, ఆ డిస్టర్బెన్స్ ఈ నామినేషన్తో క్లియర్ అవ్వాలని కోరుకుంటున్నాను అని తన కూడా నామినేట్ అయిపోయింది అనమాట. ఏదో చిన్న డిస్టర్బెన్స్ ఉంది ఇద్దరి మధ్యన, సో అది క్లియర్ అవుతుంది ఇంకా ముందు ముందు బాగుంటుందని దివి నామినేట్ అయింది. ఆ తర్వాత సోహిల్ అండ్ అవినాష్. సోహిల్ అండ్ అవినాష్ అసలు ఒప్పుకోలేదు, నేను అవ్వను నువ్వు అవ్వు, నువ్వు ఎప్పుడు అవ్వలేదు నువ్వు అవ్వు అన్నట్టుగా మాట, నువ్వు అరిచావు మొన్న నేను సంచాలకుడిగా ఉన్నప్పుడు నువ్వు అరిచావు, నువ్వే అవ్వు అంటే అరిచినంత మాత్రం నామినేట్ అవ్వడం కరెక్ట్ కాదు కదా, అలాగైతే సోహిల్ ఎన్నిసార్లు అరిచాడు అలా కాదు కదా, అంటే వీళ్ళిద్దరు కలిసి బిగ్ బాస్ మీ ఇద్దరు అమ్మ నువ్వే చెప్పాను కానీ బిగ్ బాస్ నాకు సంబంధం లేదు, మీరు మట్టు మీరు పడండి, మీలో ఎవరో ఒకరు నామినేట్ అవ్వండి, నాకు సంబంధం లేదన్నట్టు బిగ్ బాస్ చెప్పారన్నమాట. ఇంకా వీళ్ళిద్దరూ ఇంకా వీళ్ళిద్దరూ ఆర్గ్యుమెంట్ అమ్మా నేనంటే నేను నేనంటే నేనని. సో ఏంటంటే ఫైనల్ ఏంటంటే రిక్వెస్ట్ చేశారు సోహెల్కి, ప్లీజ్ అదే సారీ అవినాష్, అవినాష్కి రిక్వెస్ట్ చేశారు సోహెల్ ఏమని నామినేట్ అవ్వు ఇలాగా ఇది నువ్వు ఉంటావని నాకు తెలుసు అని నామినేట్ అయితే ఇంకా అవినాష్ కూడా ఇంకేం మాట్లాడలేదు, సరే ఓకే అనేసి తను నామినేట్ అయ్యాడు. అప్పుడు సోహెల్ ఒక మాట అన్నాడు, నాకు ఓట్లు వేసే అదే ప్రేక్షకులు కూడా అవినాష్ని వేసి తన్ని గెలిపించండి, ఈ ఈ నామినేషన్ నుంచి సేఫ్ చేయండి అన్నట్టు ఒక రిక్వెస్ట్ చేశాడు. అప్పుడు అవినాష్ అన్నాడు, బిగ్ బాస్ మేము ఇక్కడికి ఎలా వచ్చాం మీకు తెలుసు, ఏ ఛాన్సెస్ ఎదుర్కొని వచ్చాం, తర్వాత బయటకు వెళ్ళిన తర్వాత మా కెరీర్ ఎలాగుంటుందో కూడా తెలియదు, ఆయన ఇలాంటివి అరిచాము ఏంటి వాళ్ళతో ఏదో అన్నాం ఇలాంటి చిన్న చిన్న రీజన్స్కి నామినేట్ అవ్వడం కరెక్ట్ కాదు, సో ఇది మాత్రం నాకు నచ్చలేదు అన్నట్టు కొంచెం బాధపడుతూ తను నామినేట్ అయ్యాడు. ఇంకా మెహబూబ్ అండ్ అరియానా వీళ్ళిద్దరి మధ్యన ఆర్గ్యుమెంట్ చాలా బాగా జరిగింది. నేను అవ్వనంటే నేను సేమ్ టు సేమ్, అప్పుడు మెహబూబ్ అన్నాడు నువ్వు ఈసారి అవ్వు నేను తర్వాత నీకు హెల్ప్ చేస్తాను, ఆ మెహబూబ్ అందరికీ హెల్ప్ చేస్తాడు, నువ్వు ఈసారి అవ్వు నెక్స్ట్ టైం నేను హెల్ప్ చేస్తాను, నువ్వు ఈసారి నువ్వు హెల్ప్ ఇలా హెల్ప్ చేస్తే హెల్ప్ చేసి హెల్ప్ చేస్తూ పోతుంటే ఇంకా ఫైనల్ వరకు తను వెళ్ళిపోతాడు కదా. అంటే నార్మల్గా చెప్పుకోండి, నేను ఇప్పుడు మొన్న ఎవరు సోహెల్ హెల్ప్ చేశారు ఒకే ఈసారి హర్యానా అంట, నెక్స్ట్ అలా ఇప్పుడు నెక్స్ట్ ఒకేలా ఇంకెవరైనా సరే వెళ్ళిపోతే ఇంకా తను ఇలా చెప్పుకుంటూ హెల్ప్ చేస్తాను అంటూ వెళ్ళిపోతున్నాడు లాస్ట్ వరకు. సో హెల్ప్ చేస్తాడో లేదో చేస్తాడు చేస్తాడో లేదో లాస్ట్ వరకు ఎవరినైతే ఎలిమినేట్ చేయాలనుకున్న ఎవరినైతే హెల్ప్ చేయాలని చెప్తున్నా వాళ్ళు ఉండాలి కదా లాస్ట్ వరకు, మనం అది కూడా అనుకోవాలి. సో ఏంటంటే వీళ్ళిద్దరి మధ్య టాస్క్ కదా, నేను ఎందుకు అవ్వాలి నువ్వే అవ్వాలి కదా, ఇద్దరు ఆర్గ్యుమెంట్ అయింది. బట్ ఏంటంటే ఆర్యానా కూడా సరే ఇంకా తనకు చిరాకు వచ్చో లేకపోతే ఇంకేం వచ్చో తెలియదు కానీ చాలా ఫ్రస్ట్రేటెడ్ అదే ఇంకా సహనం పోయి సరే నేనే అవుతున్నానని అనేసింది. అనేసి కానీ ఇంకా ఆ మాటతో ఏంటంటే మెహబూబ్ కూడా చిన్న ఫీల్ ఉండాలి, అయ్యో నేను అయ్యుంటే బాగున్నేమో అనేసి ఫీలింగ్ అయినా ఉండాలి, ఎందుకంటే తను ఇంకా అంత వాదించేసేసి ఇద్దరు కూడా బాగానే గేమ్స్ ఆడుతున్నారు, ఇద్దరులో ఎవ్వరు తక్కువ అని చెప్పలేదు. మెహబూబ్ హర్యానా కొంచెం ఎక్కువ ఇంకా కొంచెం ఎక్కువ ఉంటుంది అందరికన్నా, సో మెహబూబ్ కొంచెం తక్కువ అని నా ఉద్దేశం. హర్యానా మళ్ళీ ఇండిపెండెంట్గా ఆడుతుంది, మొహమ్మద్ చెప్పేస్తుంది. సో అమ్మాయి ఏంటంటే ఇంకా ఫ్రస్ట్రేట్ అయ్యో లేకపోతే చిరాకు వచ్చాయో నేనే అవుతానన్నట్టు అయిపోయింది. ఆ తర్వాత ఏమో చనితలు కొంచెం బాధపడింది, ఇంటి సభ్యులందరూ హర్యానా మీద అంటే సాఫ్ట్ సాఫ్ట్గా అంటే మంచి అభిప్రాయం వచ్చింది. సోహెల్ కూడా చాలా ఇదిగా ఉన్నాడు, అంటే
బానే తను మట్టి తనే అయ్యింది సెల్ఫ్ అనేసి సోహెల్ కూడా చాలా అంటే ఫ్రెండ్ కొంచెం ఇదిగా అందరూ సాఫ్ట్ గా ఆలోచించారు అన్నమాట. సోహెల్ కూడా చాలా సాఫ్ట్ గా హర్యానా మీద ఆలోచించారు, ఎందుకంటే ఇద్దరు ఎప్పుడు ఫైటింగ్ ఆడుకుంటుంటారు. సో ఆలోచించారు. అప్పుడు అమ్మారాశకి చెప్పారన్నమాట, మెహబూబ్ చాలా స్ట్రాంగ్ కదా, మెహబూబ్ అయ్యి ఉంటే సేవ్ అయ్యే కదా, అనవసరంగా హర్యానా అయ్యారు, మెహబూబ్ అవ్వాల్సింది కదా అన్నాడు. అందరూ అదే అనుకున్నారు అన్నమాట, అవునవును ఈసారి మెహబూబ్ అవ్వాల్సింది కదా హర్యానా కన్నా అని అనుకున్నారు. మరి హర్యానా కొంచెం గట్టిగా కోపం తెచ్చుకుంది, ఇలా కెమెరా ముందుకెళ్ళి కొంచెం బాధపడినట్టు అనిపించింది. సో తను చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్, హర్యానా కూడా చాలా మెహబూబ్, నా ఉద్దేశం ప్రకారం మెహబూబ్ కన్నా హర్యానా స్ట్రాంగ్. బికాస్ ఏంటంటే మనం ఓట్లు వేస్తాం ఫ్రెండ్స్, ఓట్లు వేయమని చెప్పట్లే. లాస్ట్ వీక్ చూసారా మనం ఓట్లు వేసినా సరే కుమార్ సాయిని ఎలిమినేట్ చేశారు, అలాగే మనం ఓట్లు వేసినా సరే ఈసారి ఎవరిని ఎలిమినేట్ చేస్తారో తెలియదు, ఎందుకంటే బిగ్ బాస్ ఎవరి నుంచాలన్నా వాళ్ళనే ఉంచుకున్నారు, రిమైనింగ్ అందరినీ తీసేస్తారు. అలాంటప్పుడు మనం ఓట్లు వేసి ఏంటి యూస్? ఇప్పుడు మన ఓట్ల ప్రకారం చూసుకుంటే ఎవరు కరెక్ట్గా మన ఓట్ల ప్రకారమే వాళ్ళని సేవ్ చేయాలి, కానీ బిగ్ బాస్ అలా చేయాలి. లాస్ట్ వీక్ అంటే దేవి గారు ఎపిసోడ్లో కూడా అంతే, దేవి గారు అసలు ఎలిమినేషన్ అవుతారని ఎవరు అనుకోరు, కానీ ఆవిడ ఎలిమినేట్ అయ్యారు. కుమార సాయి గురించి, కుమార సాయి గేమ్ ఆడినోళ్ళని, స్ట్రాంగ్ కంటెస్టెంట్ని, ఫేస్ టు ఫేస్ ఉన్నోళ్ళని వీళ్ళందరినీ ఎలిమినేషన్ చేసుకుంటూ వస్తున్నారు బిగ్ బాస్ వారు. బిగ్ బాస్కి ఎవరు ఇష్టం ఉంటే వాళ్ళనే ఉంచుతారు, రిమైనింగ్ అందరినీ తీసేది. మనం ఇప్పుడు ఓట్స్ వేసి ఎవరు ఎంత ఓట్లు వేసినా సరే ఈ వీక్ అయినా సరే ఓట్ల పరంగా చూసుకొని ప్రేక్షకులు ఎవరిని ఉంచాలనుకున్నారు వాళ్ళని ఉంచితే బిగ్ బాస్ వారు బాగుంటుంది. చూడాలి, ఈసారి కూడా చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ వచ్చారు, అభిజిత్, నోయల్, అఖిల్, దివి, హర్యానా, మోనల్, మొత్తం 6 కంటెస్టెంట్స్ నామినేషన్లో ఉన్నారు. సో ఈ ఆరుగురు కూడా చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్. సో ఈ ఆరుగురులో ఎవరు సేవ్ అవుతారా, ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారో చూడాలి. బిగ్ బాస్ హౌస్లో ఏదైనా జరగచ్చు. మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం ప్లీజ్ కీప్ వాచింగ్ వి తెలుగు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.